partner. Ah, Satish. Take this. Thank you. Ah, chodandi. Ellundi mi reception. Mi friends andarni invite cheyandi. Oh, yes. పర్వాలేదు కూర్చోనాయనా. నీ గురించి మా అమ్మ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. పేపర్లో చదివి ఎంతో ఆనందించాను. ఈ వయసులో ఇంత ప్రయోజకత్వం సాధించడం చాలా అర్థం. నిన్ను కన్నవారు నిజంగా అదృష్టవంతులు. అదేమిటమ్మ గీత, ఇంకా నిలబడే ఉన్నా? ఐఎమ్ సారీ మా, 1 మినిట్ సార్. నీ గురించి వినడమే గాని నిన్ను చూసే అవకాశం ఇంతవరకు లేకపోయింది. ఇప్పుడు మా ఇంటికే వచ్చా, చాలా సంతోషం. తీసుకోండి. వద్దులే, మొహమాట పడక బాబు, తీసుకో. వచ్చే ఆదివారం నాడు మీరేం చెప్పక్కర్లేదు, పేపర్లో చూసాం, మాకు తెలుసు. మీకు తెలిసిన ఆహ్వానించడం నా ధర్మం. దయచేసి మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కావాలి. డియర్ ఫ్రెండ్స్, మన ఏఎస్పీ గోపినాథ్ గారు వయసులో చిన్నవారైనా పదవి కొత్తవారైనా ఎంతో మంది సీనియర్ ఆఫీసర్స్ చేయలేని ఘనకార్యం చేసి మన నగర ప్రజలందరికీ ఆప్తులయ్యారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో మన పుర ప్రముఖులందరి ముందు వారిని అభినందించడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడమైంది. మనందరి తరఫున ఎస్పీ చక్రపాణి గారు ఏఎస్పీ గోపినాథ్ గారిని పూలమాలతో సత్కరిస్తారు. ఈరోజు జరిగే సత్కారం నాకు జరిగినట్టుగానే భావిస్తున్నా. మిస్టర్ గోపినాథ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను క్షమించండి. ఈరోజు నా జీవితంలో మరపురాని మంచి రోజు. 14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చిన మంచి రోజు. అనుకోకుండా ఇదే రోజు మీరు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం. నా చదువు, నా సంస్కారం, నా పదవి, ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్నీ ఆ దేవుని వరాలి. హీఈస్ మై గాడ్ ఫాదర్. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికో. అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం. నా మాట కాదని కాదు సార్, నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు. నాయన, కరతాళధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు, కానీ వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరాలు. సార్, ఆనాడు కొట్టిన చెంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే. అవునాయన, అవినీతి కొట్టే చెంప దెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది. అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి. అంతేకాదు, నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి. మీ సందేశం అర్థమైంది సార్, తప్పకుండా పాటిస్తాను. ఫ్రెండ్స్, మిస్టర్ రాజా మనందరికీ విందు ఏర్పాటు చేశారు. నా స్నేహితురాలు గీత మనందరికీ బీన్లు విందు చేస్తుంది. దీపానికి కిరణం ఆభ
గీత చాలా అద్భుతంగా పాడావు. కంగ్రాచులేషన్స్. జాన్, ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు మన నిష్ఠ రాలేదేమిటి? అర్థం కాలేదా? అర్థమైంది బాస్. సార్, ఈ పూటైనా మీరు నాతో ఉండకూడదా? లేదు బాబు, ఈరోజు ప్రెస్ లో నాకు నైట్ డ్యూటీ ఉంది, అవసరంగా వెళ్ళాలి. నాకు తెలియక అడుగుతాను, ఈ వయసులో కూడా ఇంకా మీరు ఎందుకు కష్టపడాలి? మిమ్మల్ని దగ్గర ఉంచుకొని మీకు సేవ చేసే అర్హత నాకు లేదా? ఇదే మాట నువ్వు ఎన్నోసార్లు అడిగావు, నేను సమాధానం చెప్పాను. చూడు బాబు, నేను నేనుగానే ఉండాలి, నువ్వు నువ్వుగానే ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం. నా కాలేజ్ మేట్ మిస్ గీత. ఓ, చాలా బాగా పడావమ్మా. వస్తా. అవును, ఏదో బహుమానం ఇస్తానన్నా? ఏది? ఆగండి సార్, అంత తొందర అయితే ఎలా? అబ్బో, పెద్ద బహుమానమే. ఏముందో ఇందులో తీసి చూడండి, మీకే తెలుస్తుంది. అరే అరే, ఇందులో ఒకటే